సంఘంలో ఎవరున్నారంటే తిట్టుబోతు. బాధాకరమైన సంగతి ఏంటంటే వీడు బల తీసుకుంటున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు, రొట్టె ద్రాక్ష రసంలో చేయి పెడుతున్నాడు, రొట్టె తింటున్నాడు, ద్రాక్ష రసం తాగుతున్నాడు. కోపం వచ్చిందా? ఇక గమనించండి, ఎక్కడ ఏ పంచాంగంలో ఆ బూతు మాటలు నేర్చుకున్నాడు. కొన్ని మాటలు ఆ పంచాంగానికి కూడా దొరకవు, కొత్త కొత్త బూతు మాటలు. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, తిట్టుబోతు. వాక్యం వింటున్న బిడ్డలారా, యేసయ్య శరీరాన్ని సేవించి భుజించే ఏ వ్యక్తి అయినా, యేసు ప్రభువారి రక్తాన్ని త్రాగే ఏ వ్యక్తి అయినా, సాక్షాత్తు యేసయ్య రక్త మాంసములు నీ శరీరములోకి, నీ నోటి గుండా శరీరములోకి వెళ్తుండగా అదే నోటితో నువ్వు తిట్టుబోతుగా బ్రతికితే, అదే నోటితో నువ్వు బూతులాడితే, అదే నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడితే, బిడ్డలారా దేవుని మరలా బాఘాతంగా సిలువ వేసే వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావు అన్న సంగతి ఈ రాత్రి నువ్వు గమనించు. యేసయ్య శరీరాన్ని సమీపించే రక్తాన్ని త్రాగే ఏ వ్యక్తి తిట్టుబోతుగా బ్రతకూడదు. కొంతమంది ఆత్మీయ పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? ఇక నోరు రేజ్ అయిందంటే, నోరు పెరిగిందంటే, ఇక మనోడు అనే ఒక మాట, ఒకటే ఒక మాట, నా రక్షణ పక్కన పెట్టానంటే పాతోడు బయటకు వస్తాడు. ఏమంటే రక్షణ పక్కన పెట్టడానికి రక్షణ ఏమన్నా నువ్వేసుకున్న సొక్కాయా? నీ చేతిలో ఉన్న బైబిలా? జేబులో ఉన్న సెల్ఫోనా? సెల్ఫోన్ అంటే పక్కన పెట్టగలుగుతావు, బైబిల్ అంటే పక్కన పెట్టగలుగుతావు. నేను ఒక్కసారి నా రక్షణ మర్చిపోయానంటే, నా రక్షణ పక్కన పెట్టానంటే పాతోడు బయటకు వస్తాడంటాడు. బిడ్డలారా జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభువారి రక్త మాంసాలలో పాలిభాగస్థుడయ్యే ప్రతి వ్యక్తి నాలుకను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి. వెచ్చలివిడిగా మాట్లాడేవాడు, వెచ్చలివిడి మాటలు నాటుకొచ్చే ఏ వ్యక్తి బల్లలో పాలు పంపులు పొందటం అది క్షేమకరం కాదు. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రియ తల్లి, నిన్ను బాధ పెట్టాలని కాదు. ఒకవేళ నీ భర్త విషయంలో అడ్డగోలుగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట అనే ఓ కలహ బుద్ధి కలిగిన తిట్టుబోతు భార్యవేమో నీవు, తిట్టుబోతు భర్తవేమో నీవు, వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ తిట్టుబోతులతో సహవాసం చేయకండి. ఏమయ్యా వాటితో సహవాసం చేస్తే వచ్చిన నష్టం ఏంటి? ఆ తిట్టుబోతుడితో నువ్వు సహవాసం చేస్తే 4 రోజుల తర్వాత నువ్వు కూడా తిట్టుబోతుడు అవుతావురా. ఆడు బూతు మాటలు నీకు కూడా వస్తాయిరా. వాడు పనికిమాలిన మాటలు ఆటోమేటిక్గా నీ బాడీ ట్యూనింగ్ అయిపోద్ది. విని 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 ఆటోమేటిక్గా ట్యూనింగ్ అయిపోద్ది. నీవెక్కడ ట్యూనింగ్ అయిపోతావునని దేవుడు అంటాడు. ఆ తిట్టుబోతుడితో కలవకో. ఇక్కడ ప్రమాదకరమైన మాట ఏంటో తెలుసు? సహోదరుడు అనబడిన వారిలో, బిడ్డలారా వింటున్నారా, సహోదరుడు అనబడిన వారిలో ఎవరు సహోదరుడు? యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి ఆదివారం ఆదివారం మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యం వింటూ ఇవి చేస్తూ కూడా కొంతమంది త్రాగుబోతులుగా బ్రతుకుతున్నారు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా, బాప్తిస్మును తీసుకున్న తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా తాగుబోతుగా బ్రతికితే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ దుర్మార్గుణ్ణి సంఘములో నుండి వెలివేయండి. వాక్యం ఏమంటుంది? వాడు దుర్మార్గుడు అని వాక్యం అంటుంది. వాక్యం ఏమంటుంది? వాణితో కలిసి భుజనం భుజించొద్దు. చూడండి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 11వ వచనం ముగింపు. అట్టి వాణితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా నా వైపు చూడండి, మీలో ఎవరైనా తిట్టుబోతులుగా ఉంటే రేపు బల్లలో చేయి పెట్టొద్దు. మీలో ఎవరైనా త్రాగుబోతులుగా ఉంటే బల్లలో చేతులు పెట్టొద్దు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మీరు వెళ్తున్న సంఘాలలో ఎవరైనా తాగుబోతులుంటే, వాక్యం స్పష్టంగా అంటుంది, వాడితో సాంగత్యము చేయొద్దు. మీ బంధువైనా దేవుని వాక్యానుసారంగా అలాంటి వ్యక్తులతో కలిసి భోజనం చేయొద్దు. మరి ప్రమాదకరమైన మాట, ఆ దుర్మార్గుణ్ణి మీ ఇంటికి రాకుండా వెలివేయండి. ఆ త్రాగుబోతు వ్యక్తిని సంఘానికి రాకుండా సంఘములో నుండి వెలివేయండి.
అన్యజనుడు తాగిన స్థితిలో మందిరానికి వస్తే వాణ్ణి వెలివేయొద్దు. సహోదరులు అనబడిన వారిలో యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మ తీసుకొని మందిరానికి వచ్చిన వారిలో ఎవరైనా త్రాగుబోతులుగా బ్రతికితే ఆ త్రాగుబోతును మందిరానికి రానియొద్దు. ఆ వ్యక్తిని మందిరంలో నుండి వెలివేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తికి ఏమని ఇక్కడ పౌలు గారు ఏమని పేరు పెట్టాడంటే ఆ దుర్మార్గుణ్ణి అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నీవే స్థితిలో ఉన్నావు, ఒకసారి ఆలోచించు.